మరొక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఈ ఏడాది ఎండింగ్ లోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటే అయ్యప్ప ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం దర్శనాలకి స్టే ఉంది, దానికి సంబంధించి తుది తీర్పు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఇవ్వాల్సి ఉంది. కొన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యక్రమాల్లో లేదంటే ఆయా ఆచారాల్లోనే కోర్టులు జోక్యం చేసుకోవాలా, లేదా అన్ని మతాల ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, అసలు ఆచార సంప్రదాయాలు అనేటువంటిది న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తాయా లేదా అన్నటువంటి దానికి సంబంధించినటువంటి చర్చ ఒకవైపు నడుస్తున్నటువంటి దశలో, బాబరీ కట్టడం ఏదైతే బాబర్ కాలంలో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని ధ్వంసం చేసి దానిపైన నిర్మించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని బాబరీ మసీద్ అనేటువంటిది తర్వాత కాలంలో పేరు పెడితే బాబరీ కట్టడం అని చెప్పి ఇటు పక్కన హిందుత్వవాదులు వాదించినటువంటి సందర్భం, ఆ బాబరీ కట్టడం ఏదైతే ఉందో అది 1992 కూల్చివేసినటువంటి అంశానికి సంబంధించి లక్నోలో ఉన్నటువంటి ప్రత్యేక సిబిఐ కోర్టుకి 31 ఆగస్టు దాకా సమయం ఇచ్చింది. సుప్రీంకోర్టు జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంతులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఇందులో ఈ కేసులో కీలక నేతలు బీజేపీకి సంబంధించి ఎల్కే అద్వానీ కానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఉన్నారు. అప్పట్లో కూల్చివేతకు సంబంధించి అయోధ్యలో 2 కేసులు నమోదైతే అందులో కూల్చినటువంటి సందర్భంలో కుట్రకోణం దాగుందని ఒక కేసు, రెండోది కూల్చాలంటూ జనాలను రెచ్చగొట్టారనేది 2వ కేసు. వీటితో పాటుగా మరో 47 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా కూల్చివేత కేసుతోనే జత చేసుకుంటూ దర్యాప్తు చేయమని చెప్పి కోర్టు ఆదేశించింది. 2 కేసులకు సంబంధించి వేర్వేరుగా విచారణ చేశారు గతంలో. లక్నోలో కూల్చివేత పైన విచారణ జరిగితే ప్రజలను రెచ్చగొట్టిన కేసుని విచారణని రాయ్బరేలీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో గతంలో మొదట్లో అద్వానీని వీళ్ళందరికీ కూడా, జోషి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పిస్తే ఆ తర్వాత కాలంలో మళ్ళీ హైకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టులో పిలువడిన తర్వాత మళ్ళీ వాళ్ళందరి మీద కూడా విచారణ చేయాలంది. ప్రస్తుతం దీనికి సంబంధించింది అక్కడ కోర్టు తీర్పు, దాని తర్వాత మళ్ళీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, అయితే ఇంకొక 2-3 ఏళ్ళు పట్టచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి కోర్టు ఏం తీర్పిస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. దాని బేసిస్ మీద రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది.